హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటారు చాలామంది, కానీ నేను సెమీ గ్రేవీతో ఇలా ఫ్రై చేస్తాను. దానికి ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులో దాల్చిన చెక్క, యాలుక, అలాగే 3-4 లవంగాలు కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్, అలాగే 3-4 పచ్చిమిర్చి కట్ చేసి ఇందులో వేస్తున్నాను. పచ్చిమిర్చి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను 3 వేసాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత నేను ఇది ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. చికెన్లో ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఒక 1/2 అవర్ ముందు ఇది మ్యారినేట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేశాను. ఇందులో చికెన్లో వాటర్ ఏవైతే వస్తాయో అవన్నీ ఎవాపరేట్ అయ్యే వరకు ఒక 5-10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను ఒక పేస్ట్ వాడుతున్నాను. అదేంటంటే కొబ్బరి గసగసాలు. నార్మల్గా చికెన్ ఫ్రైస్లో ఇది వాడరు, గ్రేవీస్లో మాత్రమే వాడతారు, కానీ ఫ్రైలో కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మసాలా అంతా చికెన్ పీసెస్కి బాగా పడుతుంది కదా. ఒక 5 నిమిషాలు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. సాల్ట్ కూడా మీరు సరిచూసి వేసుకోండి. నాకు సాల్ట్ సరిపోయింది, సో నేను వేయట్లేదు. ఇది బాగా దగ్గర పడే వరకు మనం కుక్ చేసుకోవాలి. చూసారా, దగ్గర పడిపోయింది కదా. మీకు కొంచెం ఉడకలేదు అనిపిస్తే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇందులో ఒక 1/2 టమాటో కూడా వేశాను. టొమాటో కూడా వేస్తే చికెన్ ఫ్రై చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. చూసారా, ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి ఎంత సూపర్ యమ్మీగా కనిపిస్తుందో. ఇందులో 1 స్పూన్ గరం మసాలా కూడా వేశాను నేను. ఇది ఒకసారి కలిపేసుకొని మనం కొత్తిమీర ఆరు పుదీనా వేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన సూపర్ యమ్మీ అండ్ ఈజీగా సింపుల్గా అయిపోయే చికెన్ ఫ్రై, అది కూడా సెమీ గ్రేవీతో. ఈ సెమీ గ్రేవీ చికెన్ ఫ్రై మీకు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. అలాగే రోటీలోకి కూడా మనం గ్రేవీ లేకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి చికెన్ సూపర్ యమ్మీగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.